ఈ వీడియోలో వాట్సాప్లో కొత్తగా వచ్చినటువంటి నాలుగు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ ఫ్యూచర్స్ ఆ ఫ్యూచర్స్ ఏమిటి దాన్ని మన మొబైల్ ఫోన్లో ఎలా యూస్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఎలా ఎనేబుల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు దాని గురించి వీడియోలో అయితే క్లియర్గా చూడబోతున్నాం వీడియోను ఇంకా చూసేదానికి ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కమెంట్కి రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు వాట్సాప్లో వచ్చినటువంటి ఫస్ట్ అప్డేట్ ఇంకా మీద మీరు మీ మొబైల్ ఫోన్ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ని రికార్డ్ చేసి మీరు అనుకున్న వాళ్ళకి సెండ్ చేసేలాగానే మీరు వీడియోని కూడా ఈజీగా రికార్డ్ చేసి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈజీగా వాయిస్ మెసేజ్ని సెండ్ చేసేలాగా వాట్సాప్లో ఈజీగా సెండ్ చేసేయచ్చు దీనికి మీరు మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే ఏదైనా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆడియో బటన్ ఉంటుంది దాన్ని టూ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మీకు వీడియో మోడ్ వెంటనే ఎనేబుల్ అయిపోతుంది మీరు జస్ట్ ఆ వీడియో మోడ్ని పైకి ఎనేబుల్ చేసిన తర్వాత వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రంట్ లేకపోతే బ్యాక్ కెమెరా మీకు కావాల్సి అనుకున్న దాన్ని పెట్టుకుని ఫిఫ్టీన్ టు థర్టీన్ సెకండ్స్ వరకు వీడియోనైతే రికార్డ్ చేసి మీరు ఈజీగా సెండ్ చేసుకోవచ్చు వాట్సాప్ లో రెండోదిగా వచ్చినటువంటి అప్డేట్ ఇంకా మీదట మీరు పాత మొబైల్ ఫోన్ నుంచి కొత్త మొబైల్ ఫోన్ కి ఈజీగా మీ వాట్సాప్ చాట్స్ అన్నింటిని కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ పాత మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ని ఓపెన్ చేసుకుని కింద చాట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేయండి ఇక్కడ స్టార్ట్ అని గ్రీన్ కలర్ లో ఉంటుంది దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మీ మొబైల్ ఫోన్ లో కెమెరా వ్యూ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీ కొత్త మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని అగ్రి అండ్ కంటిన్యూ అన్నీ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పాత మొబైల్ ఫోన్లో ఏ నెంబర్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్కి పైన రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ క్యూఆర్ కోడ్ని పాత మొబైల్ ఫోన్ కెమెరా వ్యూలో మీరు స్కాన్ చేసిన తర్వాత అన్ని చార్ట్స్ కూడా కొత్త మొబైల్ ఫోన్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాట్సాప్లో వచ్చినటువంటి మూడో అప్డేట్ మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కిందకి స్కాల్ చేయండి ఇక్కడ చార్ట్ లాక్ అనే ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కొత్తగా ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ చార్ట్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది ఆప్షన్ అయితే ఎనబుల్ చేసుకోండి ఇప్పుడు మీరు మీకు కావాల్సిన అనుకున్నటువంటి పిన్ ప్యాటర్న్ పాస్వర్డ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి దీని ద్వారా అయితే మీ మొబైల్ ఫోన్కి మాత్రం పిన్ పటర్న్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసి పెట్టుకునేదానికంటే అంటే కూడా వాట్సాప్లో మీరు అనుకున్నటువంటి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా పిన్ ప్యాటర్న్ పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు ఎవరైనా వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటే కూడా వేరే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటే కూడా మెసేజ్ వస్తే మీకు మాత్రమే తెలుస్తుంది లైవ్ ఇప్పుడు పక్కన ఉన్నటువంటి మొబైల్ ఫోన్కి మెసేజ్ సెండ్ చేస్తున్నారు చూపిస్తున్నాను చూడండి కిందకి స్క్రాల్ చేసిన తర్వాత మాత్రమే ఆ కాంటాక్ట్ లిస్ట్ అనేది కనబడుతుంది ఆ తర్వాత పిన్ ప్యాటర్న్ పాస్వర్డ్ మీరు పెట్టున్నదని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఆ కాంటాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు మాత్రమే ఆ వాట్సాప్ మెసేజ్ అయితే ఈజీగా రీడ్ చేసుకోవచ్చు మీరు పైనుంచి కిందకి స్క్రాల్ చేసిన తర్వాత మాత్రమే మీకు మాత్రమే చార్ట్ లాక్ అనేది కనబడుతుంది అది మాత్రం లేకుండా పిన్ ప్యాటర్న్ పాస్వర్డ్ ఏది ఎంటర్ చేసి పడి దాన్ని ఎంటర్ చేస్తే మాత్రమే చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది వాట్సాప్ లో వచ్చినటువంటి నాలుగో అప్డేట్ ఈ అప్డేట్ ని యూజ్ చేసి మీరు వాట్సాప్ లో వీడియో కాల్ చేయడం ద్వారానే ఒక మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి స్క్రీన్ ఇంకొక మొబైల్ ఫోన్ లో ఈజీగా చూసుకోవచ్చు ఇప్పుడు లైవ్గా ఒక మొబైల్ ఫోన్ నుంచి పక్కన ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను చూడండి మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్లో వీడియో కాల్ చేసిన తర్వాత కింద రెండోది ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి స్క్రీన్ అయితే ఇంకొక మొబైల్ ఫోన్ లో మనం ఈజీగా చూసుకోవచ్చు ఆ మొబైల్ ఫోన్లో స్క్రీన్ ఏం యూజ్ చేస్తున్నారో అన్నింటిని కూడా ఇంకొక మొబైల్ ఫోన్లో వీడియో కాల్ లో ఈజీగా చూసుకోవచ్చు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను కమెంట్ కి రీప్లై ఇస్తాను వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది